హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఒక స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ స్వీట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే మూడే మూడు పదార్థాలతో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఐదు ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. మరి ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని ఒక అర లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లోనే కార్న్ ఫ్లోర్ 1 50 గ్రాముల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. దీన్ని మధ్యలో ఎక్కడ ఆపకుండా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. దీన్ని 2 నిమిషాల వరకు కూడా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది చిక్కబడటం స్టార్ట్ అయిందండి. ఇది ఇప్పుడు బాగా చిక్కబడింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని, అల్యూమినియందైనా పర్వాలేదు, గాజుదైనా పర్వాలేదు, స్టీల్దైనా పర్వాలేదు, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మౌల్డ్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఈ కార్న్ ఫ్లోర్ పాలు మిక్చరు చిక్కబడిందండి. ఇది ఇప్పుడు మనం గ్రీజ్ చేసుకున్న మౌల్డ్లోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 సార్లు ట్యాప్ చేసుకొని ఇది ఇప్పుడు రిఫ్రిజిరేటర్లో 1 గంట సేపు పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 గంట అయిన తర్వాత ఈ స్వీట్ని బయట తీసుకొని ఇది ఒక ప్లేట్లోకి డిమౌల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న స్వీట్ని తయారు చేయడం చూసారు కదా. మరి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ స్వీట్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. మరి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఈ స్వీట్ని తయారు చేసి పెట్టచ్చు. మరి ఈ ఇన్స్టెంట్గా తయారు చేసుకునే స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.